రాసింది ఎవడ కనుక్కొని వాడిని నీ ముందు తీసుకొస్తాను. నిజం శర్వాణి, ప్రామిస్. ఇదంతా నేను రాయలేదు, నేను కాలేజీకి ఇప్పుడే వచ్చాను. నిజం శర్వాణి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదంతా నేను చేయించలేదు, ఎవరు చేయించారో కూడా తెలీదు. తెలిస్తే వాడిని ఇక్కడికిక్కడే ముక్కలు ముక్కలు చేసేవాడిని. ఇప్పుడు సూపర్ గా ఉన్నాం. Many more happy returns of the day. Thank you. ఎవరికో సైదర్ చూస్తున్నావు? భాస్కర్ కోసమేనా? పాపం, రాత్రి అందరికంటే ముందుగా బర్త్డే విషెస్ చెప్దామని 12 దాకా మేలుకునుంటాడు. నీకు విషెస్ చెప్పుంటాడు, అందుకే పొద్దున్నే నిద్ర లేచుండడు, అందుకే రాలేకపోయి ఉంటాడు పాపం. ఐఎమ్ కరెక్ట్ శర్వాణి? అవును, మొద్దు నిద్రపోయి ఉంటాడు, అందుకే రాలేదనుకుంటా. పోనీ లేవే పాపం, క్షమించేసే, వస్తాను, బాయ్. Many more happy returns of the day, my dear angel. అయ్యో రామా, ఈ రోజు నా బర్త్డేనా? నాకు తెలీదే, నిజంగానా భాస్కర్? ఓకే, నీకు కోపం వచ్చిందని నాకు అర్థమైంది. నాకు కోపమా? నథింగ్. ఎందుకు కోపం? అబ్బో, కోపం పీక్స్ లో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తే నీ కోపం తగ్గుతుంది? చెప్పానుగా నాకు కోపం లేదని. నువ్వేమి చేయక్కర్లేదు, నీకెందుకు శ్రమ? అబ్బో, కోపం క్షణం క్షణానికి పెరిగిపోతుంది. కాని శర్వాణి, నీకో విషయం తెలుసా? నువ్వు నవ్వుతూ ఉన్నప్పుడు కన్నా కోపంలోనే అందంగా ఉంటావు. ఏది, ఇంకొంచెం కోపడవా? ఇంకొంచెం ప్లీజ్, ప్లీజ్ నా కోసం ఇంకొంచెం. అమ్మయ్యా, కోపం దిశను మార్చుకొని వేరే తీరాన్ని దాటేసింది. నీకు బుద్ధుందా? అసలు నా మీద ప్రేముందా? బుద్ధుంది కాబట్టే నీ మీద నాకు ప్రేమ ఉంది, నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే నాకు బుద్ధుంది. ఉంటే ఇలా చేస్తావా? ఎలా? నా బర్త్డేకి నువ్వే ఫస్ట్ విషెస్ చెప్పాలనుకున్నాను, కానీ నువ్వేం చేసావు? అందరికన్నా లాస్ట్ వచ్చావు. పైపించు, ఉట్టి చేతులతో ఈ పువ్వు ఒకటి తీసుకొచ్చి విషెస్ చెప్తావా? నేనంటే నీకు లెక్క లేకుండా పోయింది. అవునులే, ప్రేమ ప్రేమ అంటూ నీ వెంట పడి తిరుగుతున్నాను కదా, అందుకే నేనంటే నీకు లోకువా. శర్వాణి, డోంట్ బి సిలీ. అయినా ఈ ప్రేమలో ఇలాంటి ఫార్మాలిటీస్ నాకు నచ్చవు, నీకు తెలుసు కదా. అయినా అందరికంటే ఫస్ట్ విషెస్ చెప్తేనో, అందరికంటే మంచి గిఫ్ట్ ఇస్తేనో ప్రేమ ఉందంటే ఐ వోంట్ బిలీవ్ ఇట్, నేను నమ్మను. మరలా చెయ్యకపోతే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు నాకెలా తెలుస్తుంది? ప్రేమ ఉంటుందంటే అదే ఎలా? నీ మీద నాకు చాలా చాలా చెప్పలేనంత ప్రేమ ఉందని చెప్పడానికి నేనేం చేయాలి? ఏమో నాకు తెలీదు. ఈ క్షణం ఈ చెట్టు కింద నిన్ను పెళ్లి చేసుకుంటాను, నువ్వు నమ్ముతావా? భాస్కర్, కమ్ ఆన్. Hee 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 h
ఈ ఉంగరం సాక్షిగా నిన్ను నా దాన్ని చేసుకోబోతున్నాను. ఒక రకంగా ఇప్పుడు మన ఇద్దరి పెళ్లి జరగబోతున్నట్టే. శర్వాణి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం క్యాంపస్ అంతా వెతుక్కుంటూ వస్తున్నాను. శర్వాణి, ఏంటి డల్ గా ఉన్నావు? ఏంటి, రాత్రి జరిగిన దాని గురించేనా? శర్వాణి, ఏంటిది సిల్లీగా? మన ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఇందులో తప్పేముంది? పెళ్ళయ్యాక జరగాల్సింది కొంచెం ముందు, అంతేగా. ఇందులో నువ్వు బాధపడాల్సిందే ఉంది. ఉంది భాస్కర్, మనం అందరూ ఉండే సొసైటీలో ఉంటున్నాం. సొసైటీలో ఉండే వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటికి భిన్నంగా ఉండడం సొసైటీ దృష్టిలో తప్పే. శర్వాణి, రాత్రి జరిగిన దాని పట్ల నాకు కొంచెం గిల్టీగానే ఉంది. బట్ ఏదో ఎమోషనల్ మూమెంట్లో అలా జరిగిపోయింది. అయినా నీకు నా మీద నమ్మకం లేదా? భాస్కర్, నీ మీద నాకు నమ్మకం లేకపోతే నా మీద నాకు నమ్మకం లేనట్టే. కానీ మన పెళ్లికి ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదేమో. ఒకసారి నా వైపు నుంచి కూడా ఆలోచించు. శర్వాణి, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. నువ్వు చెప్పినట్టే మనం వెంటనే పెళ్లి చేసేసుకుందాం. నేను ఈరోజే ఊరు వెళ్ళి అమ్మా నాన్నలకి మన ప్రేమ విషయం చెప్పేస్తాను. మనం పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విషయం కూడా చెప్పేస్తాను. తప్పకుండా మా అమ్మా నాన్నలు ఈ పెళ్లి ఒప్పుకుంటారు. కానీ నిన్ను వదిలి వెళ్ళాలంటేనే. నాకు కూడా భాస్కర్, నువ్వు వెళ్తానంటుంటే గుండెల్లో ఏదో బాధగా ఉంది. కానీ తప్ప శర్వాణి, కొద్ది కాలం ఎడబాట్లతో జీవితాంతం కలిసింటాం. నీ జ్ఞాపకాల మూటను తీసుకువెళ్తున్నాను. అవి తలుచుకుంటూ ఈ రెండు వారాలు అలాగైనా గడిపేస్తాను. నేను కూడా భాస్కర్, నీ జ్ఞాపకాలతో ఎంత కష్టమైనా సరే ఈ రెండు వారాలు గడిపేస్తాను. ఆ తర్వాత మనం కలిసుండే క్షణాల్ని ఊహించుకుంటూ ఈ ఎడబాటు కష్టాలు భరిస్తాను. మరి నేను వెళ్ళొస్తాను శర్వాణి. క్షేమంగా వెళ్ళి శుభవార్తతో తిరిగి రా భాస్కర్. నేను వెళ్ళలేను శర్వాణి. అదేంటి భాస్కర్, ఎందుకు? ఎందుకంటే ఇంకా నువ్వు నా చేయి పట్టుకుని ఉన్నావు కాబట్టి. బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఒకేసారి ఇద్దరం గతంలోకి వెళ్ళొచ్చాం. అవును భాస్కర్, అదంతా నిన్న మొన్న జరిగినట్టుగానే అనిపిస్తోంది.
మళ్ళీ కాలేజీ రోజుల్లోకి వెళ్తే బాగుండని అనిపిస్తోంది. గతంలోకి, అందులోనూ కాలేజీ రోజుల్లోకి వెళ్లాలని ఎవరికి మాత్రం అనిపించేశారు వాణి. కానీ సాధ్యపడదు కదా. ముందుకు వెళ్లడమే కాని వెనక్కి వెళ్లడం కాలధర్మం కాదు. అందమైన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ముందుకు సాగడమే జీవితం. అవును భాస్కర్, మనం ప్రేమించుకున్న ఆ మధుర క్షణాలు తిరిగి రావు. మనమిద్దరం కలిసిన ప్రతి క్షణం మధురమే. భాస్కర్, ఇప్పుడు మనం శివాని ఆదిర పెళ్లి చేయడం చాలా ఇంపార్టెంట్. అంతేకాదు, కత్తి మీద సాము లాంటిది. ఏ ఆటంకం లేకుండా వాళ్ళ పెళ్లి చేయాలి భాస్కర్. పద, ముందా పని చూద్దాం. శర్వాణి, నువ్వేం ఆలోచించుకో. పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్ల గురించి అందరికీ చెప్పాను. సెక్యూరిటీకి సంబంధించి మన వాళ్ళందరికీ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. యూ డోంట్ వరీ, నువ్వు టెన్షన్ పడకు. సార్. నారాయణ, నేను చెప్పినట్టు చేసావా? ఎస్ సార్, మీరు చెప్పినట్టే చేశాను. ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా? తెలుసుకున్నాను సార్. సరే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. శర్వాణి, వాళ్ల నుంచి ఇది ఊహించిందే. నేను ఊహించే దానికి తగ్గట్లు నేను మనవాళ్ళని ఎలర్ట్ చేశాను. అయినా సరే, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా తనకి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఆ మూల్యం ప్రాణాలే కావచ్చు. సో ఈ క్షణం నుంచే మనం ఎలర్ట్ అయిపోవాలి. అర్థమైందా? భరత్ ఇష్టపడ్డాడన్న ఒకే ఒక్క కారణం గురించి మన స్టేటస్కి సరిపోకపోయినా ఆ శివానితో పెళ్లి కొప్పుకుంటే, తీరా ఎంగేజ్మెంట్ అయ్యి కొద్ది రోజుల్లో పెళ్లి పెట్టుకుంటే, ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని వాడెవడో ప్రేమించినోడి దగ్గరకు వెళ్ళి మన పరువుని గంగ పాల్చేసింది. నెత్తిన కూర్చోపెట్టుకుంటే మనం నెత్తి నోరు కొట్టుకునేలా చేసింది. అవును శాంభవి, నేను కూడా శివాని చేసిన పనిని జీర్ణించుకోలేకపోతున్నాను. అరే, కోట్లకు పడగెత్తిన మన సంబంధాన్ని కాదనుకుని మన కాలి గోటి కూడా సరిపోని ఆదిగారి దగ్గరకు వెళ్ళిపోయింది. చిచి, చీప్ మనుషులు, చీప్ పనులు. వదినా, దాన్ని అలాగే వదిలేస్తే ఆ ఆదిగాడిని చేసుకుని రేపు సొసైటీలో మన పరువు పోయేలా చేస్తుంది. మన ఇంటి పరువు పోకుండా ఉండాలంటే ఆ ఆది శివానీల పెళ్లి జరగకూడదు. ఆది శివానీల పెళ్లి జరగకూడదంటే ఏం చేయాలి? వదినా, నువ్వు చెప్పు. నువ్వే ఈ సమస్యకు సొల్యూషన్ చెప్పాలి. చెప్పు వదినా. అవును వదినా, నువ్వు స్కెచ్ చేస్తే తీరుగుండదు. చెక్మెట్ పెట్టినట్టే తప్పించుకోలేరు. బుల్లెట్ దిగి టార్గెట్ పేలిపోవాల్సిందే. అదీ కాక, నువ్వు ప్లాన్ చేస్తే నాకు సెంటిమెంటల్ గా కూడా బాగుంటుంది. ప్రేమ కిడ్నాప్ విషయంలో కూడా అది ప్రూవ్ అయింది. అందుకే ఆ శివాని విషయంలో కూడా నువ్వే ప్లాన్ చేయొద్దునా ప్లీజ్. శాంభవి, దాని గురించి మీరంతలా అడగల. అయినా మీరు శివాని గురించి మాట్లాడడానికి ముందే నా మైండ్లో ఆలోచన మొదలైంది. మీరు నేను చెప్పినట్లు చేస్తే వెన్నలోంచి వెంట్రుకను లాగినట్టు సమస్యను ఈజీగా మన చేతులకు మట్టి అంటకుండా సాల్వ్ చేసుకోవచ్చు. మన చేతులకు మట్టి అంటకుండా ఈజీగా సాల్వ్ చేయొచ్చా? వదినా, చెప్పు వదినా, నువ్వు ఏం చెయ్యమంటే అది చేస్తాం. అవును వదినా, నువ్వు చెప్పినట్లే చేస్తాం.
చూడు శాంభవి, జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ సమస్యలో చిన్న లాజిక్ ఉంది. నిజానికిది మనకంటే ఆ శివయ్య కుటుంబానికే పెద్ద సమస్య. శివాని ఆదిల పెళ్లి జరిగితే మొదటగా పోయేది ఆ శివయ్య కుటుంబం పరువే. నాకు తెలిసి శివయ్య గాని వాడి కొడుకు నాగి గాని ఫ్యామిలీ పరువు పోతుంది అంటే చూస్తూ ఊరుకోరు. ముఖ్యంగా నాగి ఉన్నాడే, వాడు పరువు కోసం ఎవరినైనా చంపడానికైనా తను చావడానికైనా సిద్ధంగా ఉంటాడు. శివాని మెడలో ఉరితాడు పడ్డా బాధపడడు, కానీ దాని మెళ్ళో ఆ ఆది తాళి కడితే మాత్రం సహించలేడు. అయితే ఇప్పుడు మనం ఏం చెయ్యక్కర్లేదంటావా వదిన? యుద్ధం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ముందు సైన్యాన్ని పంపాలి. రాజు వినకుండి జరిగేదంతా చూడాలి, అంతేగాని ముందు రాజు వెళ్ళకూడదు, పోతే సైనికుల ప్రాణాలే పోతాయి. అయితే మమ్మల్ని చేయమంటావు వదిన? ఏమీ చెయ్యొద్దు, మీరిద్దరూ ఎక్కడికి కదలకుండా ఇంట్లోనే ఉండండి. శివాని భరతులకు జస్ట్ నిశ్చితార్థం అయింది కదా, పెళ్ళి ఇంకా కాలేదు. పెళ్ళైతేనే ఈ భరత్కు భార్య అవుతుంది, ఈ ఇంటికి కోడలవుతుంది. పెళ్ళి కాలేదు కాబట్టి ప్రస్తుతానికి తను శివయ్య కూతురు, నాగి చెల్లెలు మాత్రమే. ఏదైనా వాళ్లు చెయ్యాలి. వాళ్లను కాదని పగోడి కొడుకుని శివాని పెళ్లి చేసుకుంటుంటే శివయ్య చూస్తూ ఊరుకోడు. వాడి కొడుకు నాగి అస్సలే ఊరుకోడు. అంటే మనమేం చేయకర్లేదా వదిన? ఎందుకు చెయ్యం భరత్? శివయ్య నాగిలను వాళ్ల మీదకు ఉసిగొలుపుతాం, శివానిని తీసుకురమ్మని చెప్తాం, భరత్తో పెళ్లి చేసి తీరాలని రెచ్చగొడతాం. దాంతో వాళ్లకు చిర్రెత్తి అవసరమైతే ఆదిగాణ్ణి చంపైనా శివానిని తీసుకొచ్చి మనకప్పగిస్తారు. రక్తం మన చేతి కంటకుండా మర్డర్ జరుగుతుంది, శత్రువు చస్తాడు అనుకున్నట్టుగానే శివానితో భరత్ పెళ్లి జరుగుతుంది. సో శాంభవి, శివయ్యకు ఫోన్ కలుపు. ఎవర్రా నాగి ఫోన్లో మాట్లాడింది? శాంభవి గారి నాన్నా. శాంభవినా, ఏందంట? ఏముండాది, శివాని ఆచూకీ ఏమన్నా తెలిసిండాదా అని అడుగుంటాది. అంతకంటే మనల్ని అడిగే కుశల ప్రశ్నలు ఏముంటాయి? తల కొట్టేసినట్టుండాదనుకో. నానమ్మా, శివాని ఎక్కడుందో తెలిసిందే. ఏంద్రా నాగి నువ్వనేది? శివాని ఆచూకీ తెలుసుండదా? అవునానమ్మా. రే నాగి, నా తల్లి యాడుండదంట, ఎట్టా ఉండదంట? దానికే అది బాగానే ఉంటాది. అది చేసిన పనికి అన్నం నీళ్లు ముట్టుకోకుండా ఇక్కడ మనం తలలు పట్టుకొని ఉండవు. రే నాగి, నువ్వు చెప్పరా, యాడుండదంట? ఆ శర్వాణి ఇంట్లో ఉందట. శివాని ఆదిలకు తనింట్లోనే ఆశ్రయం ఇచ్చిందట. రే, ఆ శర్వాణి ఇల్లు ఎక్కడో తెలుసా? తెలుసునన్నా. నాన్నా, ఇప్పుడే వెళ్ళి శివానిని నేను తీసుకొస్తాను. ఆగరా నాగి, నువ్వు వెళ్ళినా శివాని నీ మాట వినదు, రానంటే రానంటుంది. రానని మొండికేస్తే నాలుగు తన్ని తీసుకురా.
అమ్మా నీకు తెలియదు, నువ్వు ఊరుకో. నాగి, ఆ శర్వాణి ఇంటికి నువ్వు ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు. నేను కూడా వస్తాను పద. రే శివయ్య, మీరిప్పుడు ఇద్దరు పోతా ఉండారు, వచ్చేటప్పుడు ముగ్గురు రావాలా? మీరు మాత్రం శివానితోనే ఇంటికి రావాలా? కట్టగేనమ్మా, పోండి, వస్తాం. భరత్తో పెళ్ళిష్టం లేదని శివాని మీతో చెప్పిందా? చెప్పింది. కావాలంటే మీకు కూడా చెప్పిస్తాను. చెప్పించమంటారా శివాని?